చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ తో నార్మల్ టీత్ లాగా నమిలి మింగగలమా, నమలొచ్చా అనేది. ఎస్, మన న్యాచురల్ టీత్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మన పుట్టుకతో వచ్చిన పళ్ళు చాలా అశ్రద్ధ చేసి, చాలా నెగ్లెక్ట్ చేసి, మనం చాలా లోకుగా చూసే వాటిల్లో ఒకటి. బట్ మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి అవి. ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నం తినడం. మన అన్నం ఈరోజు పుట్టిన ఫస్ట్ డే నుంచి మన లాస్ట్ డే వరకు మనం ప్రాపర్గా నమిలి తినటానికి, ఆరోగ్యంగా మన ఆరోగ్యాన్ని శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కావాల్సిందే టీత్. రెండోది, హ్యాపీగా నవ్వడం, సైకలాజికల్ స్టేట్. చక్కగా ఏ మనిషి అన్నా అందంగా ఉన్నారు లేరు అని చెప్పేది మంచి చిరునవ్వు. ఎంత అందవిహీనంగా ఉన్న మనిషి అన్నా కూడా చక్కగా నవ్వుతూ కనిపిస్తే బాగున్నారు వాళ్ళు అనిపిస్తుంది, దానికి కావాల్సింది స్మైల్. మూడోది, కమ్యూనికేషన్, మాట. ఈ మాట స్పష్టంగా మాట్లాడాలన్నా కావాల్సింది టీత్. మొత్తం మన లైఫ్ స్టైలు, మన పర్సనల్ యాటిట్యూడ్ బ్యూటీ ఇవన్నీ కూడా టీత్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కానీ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ అని కూడా చెప్పొచ్చు యాజ్ ఎ సీనియర్ డెంటిస్ట్, నేను నా ఎక్స్పీరియన్స్ అది. బట్ మన ఏ సందర్భాల్లో పళ్ళు పోగొట్టుకున్నా మనం పెట్టే ఆర్టిఫిషియల్ టీత్, ఫిక్స్డ్ టీత్ పూర్తిగా ఈ అన్ని ఫంక్షన్స్ని చేస్తాయి. అంటే నమిలి తినటానికి, స్పష్టంగా మాట్లాడటానికి, అందంగా నవ్వడానికి, పక్క మనిషి కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్గా ఈరోజు ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాము. అంతటి చక్కటి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఎవరు కూడా పళ్ళు పోయాయి, ఇప్పుడు నవ్వలేము, మాట్లాడలేము, నచ్చిన భోజనం తినలేము అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా హ్యాపీగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు, చక్కగా మాట్లాడచ్చు, కడుపు నిండా భోజనం చేయొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, అంతవరకు అయితే ఉంది. సో ఎవరైనా టీత్ లేక నమిలి తినలేక ఇబ్బంది పడుతుంటే కనుక ఒకసారి మమ్మల్ని కనెక్టే మాట్లాడడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఎవరైనా కూడా వచ్చి కూడా మాట్లాడచ్చు. ఒక మేము ఫ్రీ కన్సల్టేషన్ కూడా కాల్ఫర్ చేస్తున్నాం 130 బ్రాంచెస్లో కూడా. సో మీకు డౌట్స్ ఉన్నాయి, నాకు టీత్ వస్తాయా రావా ఇలాంటి డౌట్స్ ఉంటే కూడా ఏదైనా బ్రాంచ్కి వచ్చి డాక్టర్ గారిని అడిగితే చక్కగా మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేసి ఇంట్రావరల్ కెమెరాలతో మీ సమస్యని మీకు చూపించి ఉన్న పరిష్కారాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఒక రూపాయి పే చేయకుండానే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా ఇబ్బందులు ఉన్నా వచ్చి మాట్లాడచ్చు. ఓకే, షుగర్ పేషెంట్స్కి ఈ ఫిక్స్డ్ టీత్ అమర్చొచ్చా? అవునండి, ఒకప్పుడు మనకి షుగర్ పేషెంట్లకు వచ్చేసరికి లేదా ఇతర సమస్యలు ఉండే వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. అలాంటప్పుడు ఎలా అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంది. ఇంప్లాంట్ సిస్టంలో కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టేది ఎక్కడ, మనం ఇంప్లాంట్ సిస్టంలో కానీ పెడతాము, బ్రిడ్జ్ విధానంలో కూడా పెడతాము. సో బ్రిడ్జ్ విధానానికి వచ్చేసరికి షుగర్తో సంబంధం లేదు, ఎవరికైనా కూడా పెట్టచ్చు. అయితే ఇంప్లాంట్ విధానానికి వచ్చేసరికి ఒకటే టైప్ ఆఫ్ సిస్టమ్ వాడడం వల్ల షుగర్ ఉండే వాళ్ళకి అది ఎముక పట్టుకుంటుందా పట్టుకోదా, అసలు పెట్టచ్చా పెట్టకూడదా అనే డౌట్స్ ఉండేవి. కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్తో షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్లన్నా, ఎవరికైనా కూడా టీత్ లేవు, మనం నమిలి తినలేకపోతున్నాము, ఏ కారణాల వల్లన్నా ఫిక్స్డ్ పళ్ళు పోయినాయి అంటే ఖచ్చితంగా పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే పేషెంట్కి పెట్టే విధానం మారుతుంది, వాడే ఇంప్లాంట్ సిస్టమ్ మారుతుంది, టైం డిఫర్ అవుతుంది. కొంతమందికి మేము 10 రోజుల్లోనే పెట్టేస్తాము, కొంతమందికి 3 నెలలు పట్టచ్చు. బట్ ద సిస్టమ్ అనేది మారుతుంది తప్ప వాళ్ళు వాడే మందులు బట్టి. వాళ్ళకి కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకొని మొత్తం క్లియర్ అయిన తర్వాత, వాళ్ళు కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిన తర్వాత మట్టుకి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇంత జాగ్రత్తగా మేము చేయగలుగుతున్నాం కాబట్టే ఎలాంటి కండిషన్లో వాళ్ళు మాకు పళ్ళు లేవు, మాకు తినడానికి రావట్లేదు అని ఏ పేషెంట్ వచ్చినా కంఫర్టబుల్గా మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టి కంఫర్టబుల్గా ఇంటికి పంపించగలుగుతున్నాము. సో పళ్ళు పెట్టలేని పరిస్థితి, అన్నం తినలేని పరిస్థితి అయితే డెఫినెట్గా లేదు. అందరికీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టి హ్యాపీగా బోన్ చేసే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఓకే, కొంతమంది టీత్ సెట్స్ వాడుతూ ఉంటారండి, వాళ్ళకి మరి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా? అవునండి, ఇప్పుడు చాలామంది చూడండి పళ్ళ సెట్లు వాడుతుంటారు. అంటే నోట్లో ఒక్క పన్ను ఉండదు, యాక్సిడెంట్లో పళ్ళు పోతాయి, వాళ్ళకి ఒక్క పన్ను ఉండదు. కొంతమందికి చిగుళ్ళ జబ్బు వల్ల నోట్లో పళ్ళన్నీ వదిలైపోయి అన్ని పళ్ళు కదులుతూ ఉంటాయి, నోట్లో ఉన్నట్టు ఉంటాయి తప్ప అవి మీకు దేనికి పనికిరావు. అంటే మాట్లాడడానికి పనికిరావు, తినడానికి పనికిరావు, కానీ ఆ పళ్ళు తీయించుకోవడానికి ఆలోచన చేస్తున్నారండి చాలామంది పేషెంట్లు. ఐ మీన్ టు సే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి, పళ్ళు తీసేస్తే మళ్ళీ అవి రావు కాబట్టి ఈ కదులుతున్న పళ్ళనే మేము ఎన్ని సంవత్సరాలైనా నోట్లో పెట్టుకుంటాము, ఎలాగోలా ఊడిపోయి ఆఖరి రోజు వరకు వాటిని మెయింటైన్ చేస్తామని కొంతమంది పేషెంట్లు ఆలోచన చేస్తున్నారు.
అది చాలా తప్పు. ఎందుకంటే ఒకసారి పన్ను కదులుతుంది అంటే పన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చింది, జబ్బు చేసింది. అది పన్నును ఒకటే పాడు చేయడం కాదు, ఆ పన్ను ఎక్కడైతే కూర్చుంటుందో ఈ ఎముకల ఎముకను కూడా తినేస్తూ ఉంటుంది. మీరు ఎంతకాలం కదులుతున్న పన్నుని నోట్లో పెట్టుకుంటే అంతకాలం మీ జబ్బుని మీరు నోట్లో పెంచుకుంటున్నట్టే. బ్లైండ్గా నమ్మండి దీన్ని. ఇలాంటి కండిషన్స్లో ఎవరున్నా కూడా వాళ్ళకి 100% ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, ఏం డౌట్ లేదు. ఫిక్స్డ్ పళ్ళు అనేవి మీకు పూర్తిగా అన్నం తినడానికి, చక్కగా నవ్వడానికి, మాట్లాడడానికి ఉపయోగపడతాయి. మెయింటెనెన్స్ కూడా ఏముండదండి, పొద్దున్న రాత్రి బ్రష్ చేసుకోవడం మట్టుకే ఉంటుంది, మామూలు మన న్యాచురల్ పళ్ళకి చేసుకున్నట్టు. అది ట్రీట్మెంట్ కాబట్టి 6 నెలలకు ఒకసారి వచ్చి చెకప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్తే మీకు చిగురు లేదమ్మా, మీకు పెట్టలేము, మీకు షుగర్ ఉందమ్మా పెట్టలేము అని ఒక 2-3 సంవత్సరాల క్రితం ఎప్పుడన్నా విని ఉండి మీరు పళ్ళు పెట్టుకోవడం పోస్ట్ పోన్ చేసి ఉంటే గనక ఒక్కసారి డెఫినెట్గా మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాతో మాట్లాడండి. నేను ట్రీట్మెంట్కి రమ్మనట్లేదు. ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్తో ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం ఉంది. మేము ఖచ్చితంగా 100% సక్సెస్ రేట్తో చేస్తున్నాము. అలా ఎవరైనా కూడా బాధపడుతుంటే మాకు కాల్ చేసి మాట్లాడచ్చు, మా దగ్గరకు వచ్చి కూడా ఒకసారి మాట్లాడచ్చు, తప్పలేదు.